హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో వీడియో వచ్చేసి మనం లైన్ కొత్త వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ లైనింగ్ బ్లౌజ్ను కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో వారి కోసం ఈ వీడియో ఒక చిన్న ట్రిప్తో మీకు ఈ వీడియోని మీకు ముందుకు తీసుకొస్తున్నాను చూడండి సో నేను ఫస్ట్ లైనింగ్ని మన బ్లౌజ్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజు ఫస్ట్ లైనింగ్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఆ బ్లౌజ్ పీస్ అనేది వేసుకోవాలి వేసుకొని దానిపైన మనము ఈ లైనింగ్ కట్ చేసిన లైనింగ్ని తీసుకోవాలి సో నేను హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చే జాయింటింగ్ ఎలా వేయాలో చూస్తు చూపిస్తున్నాను సో మిషన్ మీద జాయింటింగ్ వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతుంటుంది కదా సో అలా కాకుండా మనము ఒక ఫ్యాబ్రిక్ గమ్ముతోటి ఈ లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్కి ఎలా అటాచ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో నేనైతే లైనింగ్ను అయితే అటాచ్ చేసుకోను సో డైరెక్టే కుట్టేస్తాను చూడండి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనకి లో కటింగు అవతల సైడ్ ఉండేటట్టుగా మనకి ఏదైతే హ్యాండ్ అయితే ఉందో సేమ్ ఒకే సైజుకి వచ్చేటట్టుగా పెట్టుకొని సో ఇట్లా ఫ్యాబ్రిక్ గమ్ అనేది తీసుకొని ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా పెట్టాలి పెద్ద పెద్దగా గమ్ము అతికియకుండా చిన్న చిన్నగా సో గమ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది మనము ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని లైనింగ్కి లైనింగ్ని ఫస్ట్ లైనింగ్కి మనం గమ్ అనేది పెట్టిన తర్వాత దానిపైన ఇట్లా అరచేతో ఇట్లా స్టిక్ చేయాలి అది అతికిపోతుంది సో చూడండి ఫస్ట్ నేను చేశాను కదా సో సెకండ్ హ్యాండ్ కూడా మనం అలాగే పెట్టుకోవాలి సో కిందికి క్లాత్ ఎందుకు ఎక్కువ ఉంచానంటే సో అది హెమ్మింగ్ కోసమని ఆఫ్ ఇు బయటికి అట్లా ఉంచాను చూడండి సో అది మిగిలిన క్లాత్ అది మనకి హెమ్మింగ్ అనేది పెట్టుకున్నాను సో ఇలా చిన్న చిన్న డాట్స్ మనం గమ్ము ఇలా పెట్టుకొని జ అతికిచ్చినామంటే మనకి లైన్ క్లాత్కి అతుక్కబోతుంది సో జరగదు కూడా మనకి కుట్టేటప్పుడు కూడా అస్సలు జరగదు సో ఇది ఆరిపోవాలండి ఆరితేనే మనకి క్లాత్ అనేది జరగదు ఒక్క ఫైవ్ మినిట్ ఫైవ్ సెకండ్స్ అయితేనే ఆరిపోతుంది ఇది మనకి సో తొందరగా కటింగ్ కూడా మనకి ఈజీగా చేసుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత సో చాలా ఈజీగా ఉంటుంది నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు దీన్ని ఇలా ట్రై చేశారంటే మీకు కటింగ్ అనేది కూడా లైనింగ్ లైనింగ్ మన బ్లౌజ్ పీస్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా స్ట్రైట్గా మంచిగా నీట్గా వస్తుంది కరెక్ట్గా అతుక్కపోతుంటుంది సో చూడండి ఇలా దేనికి దాన్ని ఇలా హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి కింద మనకి హెమ్మింగ్ అనేది ఉంచినాను కదా సో ఆ హెమ్మింగ్ దాన్ని కూడా కొంచెం ఎక్కువ అంటే డాట్స్ చిన్న పెద్ద పెద్దగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టిందామంటే మనకి ఆల్రెడీ ఇది స్టిక్ అయిపోయింది సో అది కూడా మనకి ముడత రాకుండా ఉండడానికని అది అటు కూడా అటాచ్ చేసుకోవాలి చూ చూసారా అసలు అది ఫోల్డింగ్ అనేది కూడా మనకి బ్లౌజ్ పీసు ఫోల్డింగ్ అనేది కూడా అస్సలు కనిపించదు మనం ఇంకా మిషన్ పైన వేసానన్నా కొద్దిగా క్లాత్ అనేది జరిగి కొంచెం ఫోల్డింగ్ అనేది అనేది వస్తుంది కానీ ఇప్పుడు ఇలా గమ్ తోటి అతికించినామంటే అసలు ఫోల్డింగ్ అనేది కనపడదు సో చూసారా హ్యాండ్స్ మాత్రం హ్యాండ్స్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనము ఎలా చేయాలో చూద్దాము సో ఇప్పుడు ఒక సైడ్ అంటే హ్యాండ్స్ కట్ చేసాము కదా సో అదే విధంగా మనం బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం కదా ముందే అది మనము ఈ బ్లౌజ్ పీస్ పైన ఇలా వేసుకోవాలి సేమ్ ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనం ఏ విధంగా అయితే మనము గమ్ పెట్టి అతికిచ్చామో సేమ్ అదే విధంగా చుట్టూ అవుట్ సైడ్ మొత్తం చిన్న చిన్న డార్ట్స్తో అవుట్ ఫినిషింగ్కి మొత్తం ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్టుగానే పెట్టండి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కూడా మనకి ఇలా స్టిచ్ చేసేది అనేది తెలిసిపోతుంది సో మీకు అర్థం కాని కోసం నేను స్లోగా చేశాను సో ఈ వీడియో కూడా కొంచెం బ్లర్గా వచ్చిందండి నేను చూసుకోలేదు సో సారీ ఏమనుకోద్దు సో చూడండి ఇవి మీకు కొంచెం కొంచెం బ్లర్గా ఉంది అంతే వీడియో మాత్రం అంతా నీట్గానే వచ్చింది సో చూడండి ఇలా మొత్తం ఇలా మొత్తం స్టే స్టిక్ అయిపోతుంది చూడండి నెక్కి అంతా ఇలానే మనం మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి సో ఈజీగా కొత్త వారికైతే ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది మీకు సో ఇది ఎలా ఉందో నాకు కామెంట్లో మీరు తెలియజేయాలి సో చూడండి ఇలా స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మిషన్ కన్నా ఇది తా చాలా తొందరగా అయిపోతుంటుంది సో ఇలా పెట్టగానే ఇలా కథం స్టిక్ అయిపోతుంటుంది మనకి క్లాత్ అనేది అస్సలు జరగదు మూడుతో కూడా అస్సలు మధ్యలో సెంటర్లో కానీ ఎక్కడా రాదు సో ఈ టిప్స్ మీకు చాలా ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ సై ఫ్రంట్ డర్స్ అండి ఇది స్ట్రేట్ కట్ కాబట్టి ఇది స్ట్రేట్గానే పెడుతున్నాను నేను సో క్రాస్ కటింగ్ కాదు ఇది సో ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రెయిట్గా ఉంటుంది సో సేమ్ దానిలాగానే మనకి ఇది అలా క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసి తర్వాత ఇప్పుడు గమ్ అనేది అతికించుకోవాలి సో మా వీడియోలని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో మొత్తము చూసినట్లయితేనే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా మీకు అర్థమవుతుంటుంది చూస్తే సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇలానే చేసి చేసినారనుకోండి ఇలా గంబు అతికిచ్చిన అనుకోండి అసలు ఎక్కడ క్లాత్ అనేది కదలకుండా మంచిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు అటు సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా రెండో దానికి ఫ్రంట్ పార్ట్ రెండో సైడ్ కూడా మనం ఇలానే సేమ్ పెట్టేసుకోవాలండి ఈ టిప్ అయితే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో మీరు మీరు ఇట్లా ఉపయోగించిన తర్వాత మాకు కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి చాలా సింపుల్గా చాలా క్లియర్గా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అసలు ఎక్కడ కదలకుండా ఇంత కూడా మనకి అనేది లేకుండా ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంటుంది చూడండి సో ఇప్పుడు జాయింట్ అయిపోయింది కదా ఇది జాయింట్ చేసేవారికి అది ఆరిపోయి ఉంటుంది ఇంకోటి బ్యాక్ సైడ్ ఆరిపోతుంది సో ఇప్పుడు మొత్తం మనము ఇప్పుడు బ్లౌజ్ షేప్లో మొత్తం కట్ చేసుకోవాలి సో చాలా సింపుల్గా అండి చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కూడా మీరు ఈ టిప్ ఉపయోగించారంటే మీకు ఈజీగా బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా అంత పర్ఫెక్ట్గా వస్తుంటుంది చూ చూడండి చూడ చూసారా అస్సలు ఇంత కూడా ఫోల్డింగ్ లేకుండా చాలా నీట్గా వస్తుంటుంది సో మా కామెంట్స్ చేయండి కామెంట్స్లో మీకు ఏ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్స్లో చే చెప్పారంటే తెలియజేశారంటే మీకు నేను రిప్లై ఇస్తాను సో మీకు కావలసిన వీడియో ఏమన్నా కావాలంటే కూడా నేను తీసి పెడతాను సో మాకు కామెంట్స్ అయితే కంపల్సరీగా చేయండి సో మా వీడియో ఎట్లా చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే ఇంకొందరికి లైక్ చేయడం వల్ల ఇంకొందరికి చేరువైతుంది సో చూసారా ఎక్కడైనా ఫోల్డింగ్ కింద కూడా కనిపిస్తలే చూడండి క్లాత్ అనేది నీట్గా బాగుంటుంది ఇక కుట్టేటప్పుడు ఈజీగా కుట్టచ్చండి సో చూసారా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి ఇక మనకి క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి సో క్రాస్ పట్టీ కూడా మీరు ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు కానీ నేను అది మనం జాయింట్ అయితే చేయలేదు అతికి సో ఇది మీకు అర్థమైంది కదా అనేసి నేను వేయకుండా ఉన్నాను అతికి సో చూసారా ఎంత సింపుల్గా నీట్గా వచ్చిందో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్